మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనుసు రాశి వారి డిసెంబర్ నెల రాశి ఫలితాలు. ఈ డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారు పొరపాటున ఈ మూడు తప్పులు చేస్తే ఉన్నదంతా కూడా పోయి దరిద్రం పడుతుంది. మీరు ఊహించిన స్థాయికి దిగజారిపోతారు. ఈ డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే భారీ నష్టాలను ఎదుర్కొంటారు. మరి ధనుసు రాశి వారు ఈ డిసెంబర్ నెలలో ఏ మూడు తప్పులు చేయకూడదు, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుసు రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు, ధనమే వీధి చుట్టూ తిరగాలని అనుకుంటుంది. ఆడ మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు. ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు, అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టమైతేనే ఆ పని చేస్తారు. ధనుసు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల యందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నిటినీ కూడా పరిగణకు తీసుకుంటూ ఉంటారు. అవకాశము ఉండి సహాయము చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది. ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో అనుకూలంగానే ఉంది, అయినప్పటికీ కొన్ని తప్పులు చేసి చిక్కుల్లో పడతారు. ధనుసు రాశి వారికి ఈ నెల ఏ ఏ పనులలో అనుకూలతలు ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాము. గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల ధనుసు రాశి వారికి ఈ నెల ఆర్థిక వనరులు పెరుగుతాయి, ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుకుంటారు. ఈ నెల మొదటి రెండు వారాలు లాభాలను పొందుతారు, చేతి నిండా డబ్బు ఉంటుంది, మిత్రుల నుండి కూడా డబ్బును పొందుకుంటారు. గతంలో మీ దగ్గర డబ్బులను తీసుకున్నవారు మీ డబ్బులను మీకు ఇస్తారు, అప్పుల నుండి బయటపడే మార్గాలను వెతుక్కుంటారు. ఇక జాబ్ కోసం ట్రై చేసేవారు, కొత్త పనులు ప్రారంభించాలని అనుకునేవారు, లోన్స్ లేదా ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలని అనుకునేవారు ఈ నెల మొదటి రెండు వారాలలో ఆ పనులను చూసుకోవటం మంచిది. జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అనుకునేవారు, ఇంటికి సంబంధించిన పనులు పునఃప్రారంభించాలనుకునేవారు, కొత్త వ్యాపారాల కోసం పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ డిసెంబర్ నెల మొదటి రెండు వారాలలో ఆ పనులను ప్రారంభించండి. ఎందుకంటే తర్వాత రెండు వారాలు మీకు అస్సలు అనుకూలంగా లేవు. అంటే డిసెంబర్ నెలలోని మూడు నాలుగు వారాలు మీకు అనుకూలంగా లేవు. ఈ డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారు ఏ ముఖ్యమైన పనులు ఉన్నా మొదటి రెండు వారాలలో పూర్తి చేసుకోండి. ఉద్యోగపరంగా మార్పులను కోరుకునేవారు, ఉద్యోగాలు మారాలని కోరుకునేవారు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రెండు వారాలలోనే తీసుకోండి. ధనుసు రాశి వారికి ఈ నెల ఊహించని లాభాలు కలుగుతాయి, అలాగే వాటితో పాటు ఊహించని నష్టాలు కూడా కలుగుతాయి. ధనుసు రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల అంతగా అనుకూలంగా లేదు. ఈ నెల ప్రారంభంలో లాభాలు కలుగుతాయి, ఆ తర్వాత నుండి అంతగా లాభాలు కలుగవు. మీరు ఊహించినంత లాభాలను పొందుకోలేరు. ఈ డిసెంబర్ నెలలో ధనుసు రాశికి చెందిన వ్యాపారస్తులు మరియు ఫైనాన్స్ తదితర రంగాల్లో ఉన్నవారు ఎక్కువ లాభాలను పొందుకోలేరు. మీరు అనుకున్న టార్గెట్ను రీచ్ అవ్వడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపార అభివృద్ధి కోసం కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు, టీం వర్క్లు చేసేవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు ఈ నెల మీ పార్ట్నర్ను ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. వారి వల్ల ఈ నెల వ్యాపారంలో నష్టాలను చూస్తారు. అలా అని వారు ఇచ్చే సలహాలను, సూచనలను పక్కకు నెట్టమని కాదు, మీ బిజినెస్ పార్ట్నర్ చెప్పే మాటలను వినండి, కానీ గుడ్డిగా వారిని నమ్మకండి. వారు ఇచ్చే సూచనలు ఎంతవరకు ఉపయోగపడతాయో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే టీం వర్క్లు చేసేవారు నోరును అదుపులో పెట్టుకోవాలి, తొందరపడి ఇతరులను అగౌరవపరుస్తారు. మీ టీంలోని వారందరి సలహాలను విని ఆ తర్వాత నిర్ణయం చెప్పండి. ఈ డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారు మొండిగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అంటే మీరు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇతరుల మాటను అస్సలు లెక్క చేయకుండా మీ సొంతంగా మీకు నచ్చినట్లుగా ఉంటారు. దీనివల్ల అందరి దృష్టిలో మీరు చెడ్డవారిగా ఉండిపోతారు. విద్యార్థులు, యువతి యువకులు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వకుండా మర్యాదగా ప్రవర్తిస్తే భారీ నష్టాలను భవిష్యత్తులో ఎదుర్కొంటారు. ఈ నెల మీరు చేసే ఆలోచనలు అందరికీ వ్యతిరేకంగా ఉంటాయి. మనుషరాశి వారు ఈ నెల అతి ముఖ్యంగా చేయకూడని తప్పు ఏమిటి అంటే డబ్బును విపరీతంగా ఖర్చు చేయకుండా ఉండాలి. ఈ నెల మీకు ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. అయినప్పటికీ డబ్బును పొదుపు చేసే మార్గాలు వెతకాల్సి ఉంటుంది, లేదా ఆ డబ్బుతో ఏదైనా పనికి వచ్చే వస్తువులు కొనటం మంచిది. అలా కాకుండా మీ జల్సాలకు మీ ఫ్రెండ్స్తో తిరగడానికి, త్రాగడానికి డబ్బును ఖర్చు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరీ ముఖ్యంగా ఈ నెల ఆర్థిక పరంగా మీకు ఎన్ని లాభాలు కలిగినా ఇతరులకు చెప్పకండి. గొప్పలకు పోయి మీ లావాదేవీల విషయాలు ఇతరులతో చర్చిస్తే ఇక అంతే సంగతి. అలాగే ధనుసు రాశి వారు ఈ నెల తొందరపాటు తనాన్ని కలిగి ఉంటారు. ముందు వెనుక ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడటము, ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆలోచనలను కలిగి ఉంటారు. దీనివల్ల మీకు మరియు మీతో ఉన్న వారికి, అంటే కుటుంబ సభ్యులకు, సహా ఉద్యోగులకు సమస్యలు వచ్చి పడతాయి. ఈ నెల మీరు చేసే తప్పుల ఫలితాలను మీతో పాటు అందరూ ఆ తప్పులకు బాధ్యతను వహిస్తారు. కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ధనుసు రాశికి చెందిన గృహిణులు, అంటే పెళ్ళైన వారు, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ధనుసు రాశి వారు ఈ డిసెంబర్ నెలలో డబ్బుల విషయంలో, ఇతరులతో మాట్లాడే విషయంలో, ఆరోగ్య విషయంలో ఈ మూడు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీ ఆరోగ్య స్థితి అంతగా బాగోలేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బందికి గురి చేస్తాయి. మీరు చేసే అతి ఆలోచనల వల్ల కూడా మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రయాణాలు చేసే ముందు కూడా జాగ్రత్తగా ఉండండి. కోపంగా ఉన్నప్పుడు బైక్పై కానీ కారులో కానీ వెళ్ళకండి. వాహనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒత్తిడి కలిగించే సంఘటనను గురించి ఆలోచించకండి. ఈ నెల మీకు మనశ్శాంతి కరువు అవుతుంది, అది కూడా మీరు ఆలోచించే విషయాల వల్లనే. కాబట్టి ధనుసు రాశి వారు ఈ డిసెంబర్ నెలలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొన్ని పరిహారాలు కూడా చేయండి. ధనుసు రాశి వారు ఈ డిసెంబర్ నెలలో రవిగ్రహానికి మరియు కుజగ్రహానికి పూజలు చేయించుకోవాలి. ఈ నెలలో, అంటే డిసెంబర్ నెలలో ఏదో ఒక వారం ఈ రెండు గ్రహాలకు పూజలు చేయించండి. ఈ గ్రహాలకు పూజలు చేయించటం వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది. అలాగే శ్రీరాముడికి నిత్యం పూజలు చేయండి. ఒకవేళ మీ ఇంటిలో శ్రీరాముడి పటం లేకపోతే విష్ణుమూర్తి దర్శించిన 10 అవతారాలలో ఏ చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి రోజూ పూజలు చేసి పనులను ప్రారంభించండి. ఇలా చేస్తే మీరు తలపెట్టిన పనులలో విజయాలు కలుగుతాయి. మరి ధనుసు రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేయండి. అలాగే ఈ తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఉండి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.